హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి సెకండ్ ఫేజ్కి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారనమాట సో అందులో భాగంగా కొన్ని మేజర్గా వచ్చిన కామెంట్స్ని పిక్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇందులో మేజర్గా ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పటి నుండి ఉంటాయి అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా ఫస్ట్ ఫేజ్లో ట్రై చేశాను రాలేదు అనేసి చాలామంది అయితే చూస్తున్నారు అండ్ దాంతోపాటుగా నచ్చిన కాలేజ్ రాని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట సో సెకండ్ ఫేజ్లో ఛాన్స్ ఉంటుందా వస్తుందా అనేసి అడుగుతున్నారు అండ్ దాంతోపాటుగా సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని అనేసి కొందరైతే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట సో ఇవన్నీ కూడా మనకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ ఏమంటే మాత్రం వాళ్ళకైతే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఉంది కదా సో దానిపైన క్లిక్ చేసి మంది అయితే చూస్తున్నారు సో చూస్తే ఏమంటుందంటే వెబ్ ఆప్షన్స్ అనేది క్లోజ్ అని చూపిస్తుంది సో క్లోజ్ అని చూపిస్తే వాళ్ళైతే దానికి మళ్ళీ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఒకసారి మీరు షెడ్యూల్లో చూసుకుంటే సో ఇక్కడ చూసుకుంటే మనకు వెబ్ ఆప్షన్స్ అనేది నైన్టీన్ నుండి ట్వంటీ వన్ మాత్రమే అంటే మనకు నైన్టీన్త్ డేట్ నాడే ఆ వెబ్ ఆప్షన్స్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఆ రోజు నుండి మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అండ్ దాంతోపాటుగా సో సెకండ్ ఫేజ్లో సీట్ రావడానికి అయితే చాలా వరకు ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎందుకంటే ఒకసారి చూసుకోవచ్చు మనకు దాదాపుగా ఫార్టీ త్రీ థౌజండ్ సీట్స్ అయితే ఉంటే అందులో ఫిల్ అనేది దాదాపుగా ఒక ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే ఓకే సో సగంకు పైగా సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి సెకండ్ ఫేజ్లో సీట్ రావడానికి అయితే చాలా వరకు ఛాన్స్ అయితే ఉంది అండ్ దాంతోపాటు కొంతమంది ఏం చేస్తున్నారంటే సెల్ఫ్ ఫైనాన్స్కి సో కొంచెం డిమాండ్ అనేది తగ్గిపోయింది అనమాట ఎందుకంటే ఓయూలో కావచ్చు అండ్ కేయులో కావచ్చు మనకు ఓయూ సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్స్కి అయితే హాస్టల్ అయితే ఇవ్వట్లేదు ప్రెసెంట్ అయితే సో ఫ్యూచర్లో ఇవ్వచ్చు దాని గురించి నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు బట్ ప్రెజెంట్ ఉన్నటువంటి న్యూస్ ప్రకారం అయితే హాస్టల్ ఫెసిలిటీ అయితే సెల్ఫైనాన్స్ స్టూడెంట్స్కి లేదు కాబట్టి సో చాలామంది డ్రాప్ అయ్యారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి సో ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఎవరైనా యూనివర్సిటీ కావాలనుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఎందుకంటే ఈజీగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట అండ్ దాంతోపాటుగా అండ్ ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అనేసి అడుగుతున్నారు సో టీసీ సబ్మిట్ చేసినా చేయకుండా సీట్ వచ్చినా రాకున్నా మీరు అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఇస్తారో ఇచ్చిన కాలేజ్ అనేది ఒకవేళ అలౌట్ అయితే మాత్రం ప్రీవియస్గా వచ్చిన కాలేజ్ మాత్రం ఆ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుందన్నమాట సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి నేను వెబ్ ఆప్షన్ టైంలో మళ్ళీ ఒక వీడియో అయితే చేసి మీకైతే అన్ని గుర్తు చేస్తాను సో ఇదన్నమాట అండ్ దాంతోపాటుగా ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను కాబట్టి ఏమన్నా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి